శాతవాహనులు, మత్స్య, వాయు, విష్ణు పురాణాలు వీరి గురించి ప్రస్తావించాయి. నానాఘాట్ శాసనము, నాసిక్, కన్హేరి, జూనాగత్, హదీగుంప మరియు గుంటుపల్లి శాసనాలు ముఖ్యమైన ఆధారాలు. రాజకీయపరమైన చరిత్ర. 30 మంది శాతవాహనులు 400 సంవత్సరాల పాటు పరిపాలించారు. వీరి మొదటి రాజధాని ప్రతిష్టానపురం, రెండవది ధాన్యకటకం లేదా ధరణీకోట లేదా అమరావతి. 1. శ్రీముఖ. శాతవాహనుల్లో ఈయన మొదటివాడు. ఇతడి పేరు చిముఖ శాతకల్లిగా కోటిలింగాల వద్ద దొరికిన నాణములపై ప్రస్తావించబడ్డది. శ్రీముఖ సౌరాష్ట్ర పాలకుడైన మహారథి త్రాణకైరోను ఓడించి అతని కూతురు నగనికను తన కొడుకు 1వ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు. 2. కృష్ణుడు. శ్రీముఖుని యొక్క తమ్ముడు ఈయన. నాసిక్ని మొదటిసారి జయించాడు. ఇతని కాలంలో భగవత మతము అనగా వాసుదేవుడు స్థాపించిన మతాన్ని మొదటిసారిగా దక్కన్లో ప్రవేశించింది. 3. శాతకర్ణి. శాతవాహన వంశానికి నిజమైన వ్యవస్థాపకుడు. మొదటి శాతకర్ణి, ఇతని భార్య నగనిక మరియు తండ్రి శ్రీముఖుని యొక్క విగ్రహాలు మరియు నాణెములు నానాఘట్ గుహలలో లభ్యమైనాయి. 1వ శాతకర్ణి ఉజ్జయిని ఆక్రమించి అందుకు గుర్తుగా ఉజ్జయిని యొక్క పట్టణ గుర్తును తన నాణములపై ముద్రించాడు. అశ్వమేధ యాగాలు 2, ఒక రాజసూయ యాగము చేసి దక్షిణాధిపతి ప్రస్థ మరియు ఏకవీర అనే బిరుదులను పొందాడు. ఇతని గొప్పతనాన్ని తెలియజేస్తూ భార్య నగనిక నానాఘట్ శాసనాన్ని వేయించింది. కానీ మొదటి శాతకర్ణి భారవేల కళింగ పాలకుడిచే ఓడింపబడ్డట్టుగా భారవేలుడు తన హదిగుంప శాసనం మరియు గుంటువల్లి శాసనాలలో ప్రస్తావించాడు. 4. స్తంభ మరియు పూర్లోస్తంగ అధికారంలోకి వచ్చారు. 2వ శాతకర్ణి పాటలీపుత్రాన్ని జయించిన మొదటి శాతవాహన పాలకుడు. 10 సంవత్సరాల పాటు పాటలీపుత్రాన్ని తమ ఆధిపత్యంతో ఉంచుకున్నాడని తెలుస్తుంది. ఇతని ఆస్థాన శిల్పి వశిష్ఠపుత్ర ఆనంద సాంచీ స్థూపం వద్ద ఒక శాసనాన్ని వేయించాడు. ఈయన కళింగను జయించినట్లు గార్గీ సంహిత తెలియజేస్తుంది. 1వ పులమామి పాటలిని జయించినందుకు నిదర్శనంగా ప్రాచీన పాటలీపుత్రం కుహ్రమ వద్ద ఇతని నాణములు లభించాయి. కుంతల శాతకర్ణి శాతవాహనంలో ఈయన 11వ వాడు. ఇతని కాలం వరకు ప్రాకృతం అధికార భాషగా ఉండేది. ఇతని కాలంలోనే సంస్కృతం మొదటిసారిగా అమలులోకి వచ్చింది. కుంతల కొలువులో శర్యవర్మ కాతంత్ర వ్యాకరణ అనే గ్రంథం రచించాడు. వాత్సాయన కామసూత్రలో కుంతల శాతకర్ణి గూర్చి ప్రస్తావించాడు. హాలుడు శాతవాహనులలో ఈయన 17వ వాడు. ప్రతిష్టానపుర రాజధానిగా పాలించిన చివరివాడు. ప్రాకృతంలో గాథా సప్తశతి అను 700 కథలను సంకలనం చేశాడు. సప్తాసి అను వ్యాఖ్యానంను ప్రాకృతంలో రచించాడు. కుతూహల తాళావతి వరిణయం అనే కావ్యాన్ని రచించాడు. గూణాఢ్య బృహత్కథ మంజలి అను గ్రంథాన్ని పైచాచీ భాషలో లిఖించాడు. ఇందులో కథానాయకుడు నరవాహన దత్తుడు అనగా కుబేలుడు. గౌతమీపుత్ర శాతకర్ణి ఈయన శాతవాహన వంశంలో 21వ వాడు. వంశంలో సుప్రసిద్ధుడు. ఇతని కాలంలో షహరాటులకు శాతవాహనులకు మధ్య యుద్ధాలు ప్రారంభమైనాయి. గౌతమీపుత్ర షహరాట వంశానికి చెందిన నహాపనుని వధించి షహరాట వంశ వినాశకర అనే బిరుద్దును పొందాడు. నహాపనునిపై విజయానికి గుర్తుగా అతని నాణములను తిరిగి ముద్రించాడు. ఈ నాణాలు కడలూరులో కనుగొనబడ్డాయి. కొంకణ్ తీరంలో ఉన్న ఓడరేవు పట్టణాలు బోరుకచ్చ మరియు వైజయంతిపురం అనగా భట్కల్ శాతవాహనుల ఆధిపత్యంలోకి వచ్చాయి. ఇతని విజయాలను తెలియజేస్తూ అతని మరణానంతరం తల్లి గౌతమి బాలాశ్రీ నాసిక్ శాసనం వేయించింది. ఇందులో శాతకర్ణి ఏకబ్రాహ్మణ్, ఆగమ నిలయ ద్విజకుల వర్ధన, త్రిసముద్రాధీశ్వర అనే బిరుదులు తీసుకున్నట్లు చెప్పబడింది. ఇతడు అధికారంలోకి వచ్చిన సంవత్సరం క్రీస్తుశకం 78తో శాలీవాహన శకం ప్రారంభమైంది. వశిష్ఠపుత్ర పులమాని ఈయన కాలంలో రుద్రదాముడి యొక్క దాడులు ప్రారంభమైనాయి. వశిష్ఠపుత్ర శాతకర్ణి అనగా శివస్త్రీ శాతకర్ణి శకులలో గొప్పవాడైన రుద్రదాముడు తన జూనాగఢ్ మరియు గిర్నార్ శాసనములలో వశిష్ఠపుత్ర శాతకర్ణిని 2 సార్లు ఓడించినట్లు, తన కూతురు రుద్రదమనికనిచ్చి వివాహం చేసినట్లు ప్రస్తావించాడు.
పురాణాలు ఇతడు ఇల్లరికం పోవటం వల్ల ఇతని పేరును శాతవాహన వంశం నుండి తొలగించాయి. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనులలో చివరి గొప్పవాడు. మాల్యా ప్రాంతాన్ని జయించాడు. మాల్యాను జయించినది పావగోవుడు, ఆయన సేనాని. బాణుడు తన హర్షచరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని దక్షిణాధిపతిగా ప్రస్తావించాడు. ఆచార్య నాగార్జునుడికి సమకాలీకుడు. ఈతని కొరకు యజ్ఞశ్రీ నాగార్జున కొండలో మహాపర్వత విహారాన్ని 1700 గదులతో నిర్మించాడు. నాగార్జునుడు యజ్ఞశ్రీని ఉద్దేశించి శృహుల్లేఖనను రచించాడు. మూడవ పులమాని ఈ వంశంలో చివరివాడు. ఇతని కాలంలో ఇక్ష్వాకులు శ్రీశాంతముల ఆధ్వర్యంలో నాగార్జున కొండలో బలపడ్డారు. ఒకటవ పులమావి శాత్రప మరియు శాతవాహనుల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. యజ్ఞశ్రీ కాలంలో మత్స్యపురాణం సంకలనం చేయబడ్డది. పరిపాలనా వ్యవస్థ పాలనకు ఆధారంగా శాతవాహనులు అపస్తంభుని ధర్మసూత్రాలు మరియు పరాశర శృతి ప్రామాణికంగా పరిపాలించారు. రాజ్యం విహారాలుగా విభజించారు. కేంద్ర స్థాయిలో రాజుకు సలహాలు ఇవ్వడానికి రాజముఖ్య అను సహకార మండలి ఉండేది. కేంద్ర స్థాయిలో ముఖ్యమైన అధికారులు 1 భాండగారికుడు అనగా కేంద్ర గిడ్డంగులు పర్యవేక్షణ చేసేవాడు, 2 హారారికుడు ప్రధాన భూమిశిస్తు అధికారి, 3 లేఖక ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించువాడు, విదేశీ వ్యవహారాలు కూడా చూస్తాడు, 4 నిబంధకరణ రిజిస్ట్రేషన్ రికార్డులు భద్రపరచువాడు. ప్రాంతాలైన విహారాలను పాలించేందుకు ఆమాత్యులు నియమించబడ్డారు. పట్టణ పరిపాలన నిర్వహణ కొరకు నిగమ సభ ఏర్పాటు చేయబడ్డది. కేంద్ర స్థాయిలో రాజు యొక్క ఆజ్ఞలు అమలు చేయడానికి అక్షపతాల అను ఒక శాఖ ఉండేది. గ్రామ స్థాయిలో 1 గుమిక్ అనగా గ్రామపాలికుడు, 2 మహాకరక్ అనగా గ్రామ అధ్యక్షుడు, 3 భాండాగారిక అనగా కోశాధికారి లేదా ట్రెజరీ, 4 మహా ఆర్యక అనగా మతాధికారి లేదా ధర్మాధికారి, 5 బంధకార అనగా పత్రాలు నమోదు చేయువాడు ఉండేవారు. ఆర్థిక వ్యవస్థ దక్కన్ లేదా దక్షిణ భారత్లో భూదానములు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు శాతవాహనులు. భూమితో పాటుగా భూమిలో ఉన్న ప్రజలను కూడా బదిలీ చేసే భూదాన విధానం శాతవాహనులు పాలించారు. భూమిదానంగా పొందిన వారు భూగత, భోక్త, భుక్తి అని పిలువబడతారు. వ్యవసాయ రంగంలో భూమి శిస్తు పంటలో 1/6 వంతుగా వసూలు చేశారు. రాజ్యుగాహక అనగా భూమిని సర్వే చేయు అధికారి. ఎత్తిపోతల వ్యవసాయంలో ఉపయోగించేందుకు గాను ఘటి యంత్రములు ఉపయోగించారు. వీటిని తయారు చేయటకు గాను ఆధ్యాంత్రిక అను వర్తక సంఘం ఉండేవారు. మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగంలో కొబ్బరి తోటల పెంపకం వీరికాలం నాటి నుంచి మరియు ఆకుతోటల వ్యవసాయం ప్రారంభమైంది. భూమిని దున్నడానికి గాను ప్రత్యేకంగా ఉదక యంత్ర అనగా పొగ పెట్టి లాగుతారు. దీనిని వీరికాలంలోనే ఉపయోగించారు. ఇందుకు గాను దీన్ని వాడుటకు ఒక ప్రత్యేక శ్రేణిని ఏర్పాటు చేశారు. చేతి పనివారు హ్యాండీక్రాఫ్ట్స్. 1 కోలిక అనగా సాలేవారు, 2 కులార అనగా కుమ్మరివారు, 3 తెలిపిసక అనగా తైలం లేదా నూనె తీయువారు, 4 కమార అనగా కమ్మరులు, 5 సువణక అనగా స్వర్ణకారులు, 6 వదక అనగా వడ్రంగివారు. అంతర్జాతీయ వ్యాపారం ఎక్కువగా రోమ్లో జరిగేది. ప్లీని గ్రీకు చిత్రకారుడు తన నేచురల్ హిస్టరీ గ్రంథంలో రోమ్తో జరుగుతున్న వ్యాపారం గురించి ప్రస్తావించాడు. రోమ్ నుంచి సంపద వలసపోతుందని విచారించాడు. టాలామీ తన జాగ్రఫీ అను గ్రంథంలో వర్తక వాణిజ్యాలు మరియు రహదారులు రేవు పట్టణాల గురించి ప్రస్తావించాడు. పశ్చిమ దిక్కున సోవర, వైజయంతి ముఖ్యమైన రేవు పట్టణాలు కాగా తూర్పు దిక్కున మసీలియా మరియు మెటుపల్లి ముఖ్యమైన వ్యాపార కేంద్రాలు. సమాజం ఆర్యుల కుల వ్యవస్థ పూర్తిగా ఏర్పడలేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రధానంగా కనబడుతుంది. మతము అత్యధిక శాతవాహనులు వేద మతాన్ని ఆదరించారు. అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేశారు. శ్రీముఖుడు మాత్రం జైనంను పాటించినట్లు తెలుస్తుంది. బ్రాహ్మణ మతం హాలుడి యొక్క గాథ సప్తాశతి శివుని ప్రార్థనతో ప్రారంభమవుతుంది.
ఇందులో గణపతి మరియు శక్తి యొక్క ఆలయాల ప్రస్తావన కూడా ఉంది. అత్యంత ప్రాచీనమైన శివలింగం గడిమెల్ల శివలింగం. ఇది శాతవాహనుల కాలానికి చెందింది. జైనమతం. కడపటి మౌర్యులలో ఒకడైన సంప్రాప్తి ఆంధ్రదేశంలో జైనమత వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతి సమీపంలో వడ్డమాను కొండపై జైన చైత్య నిర్మించాడు. దాన్ని సంప్రాప్తి విహారం అని కూడా అంటారు. ప్రముఖ జైన మతాచార్యుడు అయిన కొండకుండాచార్యుడు అనంతపురంలోని కొనకొండ వద్ద జైన ఆశ్రమం స్థాపించాడు. ఇతడు రచించిన సమయసార్ జైనంలోని శ్వేతాంబరులకు మరియు దిగంబరులకు ఆమోదయోగ్యమైంది. బౌద్ధమతం. ఆంధ్రాలో నాగతెగలు బౌద్ధంను ఆదరించిన మొట్టమొదటి తెగలు. ఎరిపత్ర అను నాగజాతీయుడు బౌద్ధం యొక్క ప్రచారమును చేపట్టిన మొట్టమొదటివాడు. ఆంధ్రదేశంలో అమరావతి ప్రారంభం నుండి మహాసాంఘిక వాదానికి ప్రధాన కేంద్రమైంది. ఆంధ్రాలో ప్రారంభం నుండి మహాసాంఘిక వాదం బలపడుతూ వచ్చింది. స్థానికంగా మహాసాంఘికులను చైత్యకులు అంటారు. ఆంధ్రాలో చైత్యక వాదానికి వ్యవస్థాపకుడు మరియు మూల పురుషుడు మహాదేవ భిక్షు. అమరావతి కేంద్రంగా మహాదేవ భిక్షువు బౌద్ధాన్ని వ్యాప్తి చేశాడు. రెండవ బౌద్ధ సమావేశం వైశాలిలో పాల్గొన్నాడు. 5 ప్రశ్నలను ప్రస్తావించడం వల్ల రెండవ సమావేశంలో బౌద్ధం మహాసాంఘిక మరియు స్థావిరవాద శాఖలుగా విడిపోయింది. మహాదేవక భిక్షువు యొక్క చైత్యక వాదంలో గుర్తులైన బోధివృక్షం, ధర్మచక్రం, త్రిరత్నాలు మరియు స్తూపములను పూజిస్తారు. వీరిలో ముఖ్యమైన శాఖలు 1 అమరావతిలో పూర్వశైలులు, 2 శ్రీపర్వతంలో అపరశైలులు, 3 జగ్గయ్యపేటలో ఉత్తరశైలులు, 4 గుడివాడలో సిద్ధార్థకులు, 5 గుంటువల్లిలో రాజగిరిక శాఖలు. ఆచార్య నాగార్జునుడు ప్రజ్ఞాపరిమిత్ర సూత్ర ఆచారంగా మహాయాన బౌద్ధంను బోధించాడు. నాగార్జున కొండ మహాయానంకు కేంద్రం కాగా అమరావతి హీనాయానానికి ప్రధాన కేంద్రం అయింది. నాగార్జున అతని తర్వాత బౌద్ధ సంఘానికి అధ్యక్షుడైన ఆర్యసంఘుడు ఇద్దరూ కుట్రచే చంపబడ్డారని సోమదేవ రచించిన కథా సరిత్సాగర తెలియజేస్తుంది. విద్యలు. గురుకుల విద్యా విధానము ప్రముఖంగా అమలులో ఉండేది. ధాన్యకటకం విశ్వవిద్యాలయం ఆధారంగా టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయం నిర్మించబడ్డాయని చెప్పబడింది. నాగార్జునుడు తాను రచించిన రత్నావళి అను గ్రంథంలో శ్రేయోరాజ్యం అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రస్తావించాడు. ఇతను రచించిన సృహల్లేఖ ప్రతి విద్యార్థి చేత పఠించబడుతున్నదని చైనా యాత్రికుడైన ఇత్సింగ్ తెలియజేశాడు. భాషాపరంగా ప్రాకృతం ప్రముఖ భాష, దేశీ వ్యవహారిక భాష. తొలి తెలుగు పదాలు అత్త, అద్దం మరియు పొట్ట హాలుతి యొక్క గాథా సప్తశతిలో ప్రస్తావించబడ్డాయి. వాస్తు శిల్పం. ఈ రంగంలో ఆంధ్రుల ప్రతిభను గుర్తించడానికి ముఖ్యమైన ఆధారములు బౌద్ధ నిర్మాణములు. స్తూపములు ప్రధానంగా 3 రకాలు. 1 ధాతుగర్భితములు అనగా బుద్ధుడి అవశేషాలపై నిర్మించబడ్డ స్తూపాలు. 2 పారిభోజకములు అనగా బౌద్ధ భిక్షువులు వాడిన వస్తువులపై నిర్మించబడిన స్తూపాలు. 3 ఉద్దేశిక స్తూపములు అనగా ఎటువంటి ధాతువులు లేకుండా నిర్మించబడ్డవి. భట్టిప్రోట అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల మరియు శాలిహండం స్తూపాలు ధాతుగర్భితములు. స్తూపంలో 4 వైపులా వేదికలపై 5 ఆయుఖస్తంభములు నిర్మించబడి ఉంటాయి. వీటిని పంచకళ్యాణములు అంటారు. పంచకళ్యాణం అంటే బుద్ధుని జీవితంలో 5 ముఖ్యమైన సంఘటనలు. చైత్యములు అనగా ప్రార్థనా మందిరాలు. కార్లే, నాసిక్, కన్హేరి చైత్యములు ముఖ్యమైనటువంటివి. వీటిలో కార్లే చైత్యం అత్యంత అందమైనది. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీనమైన చైత్యం గుంటువల్లి చైత్యం. నాగార్జున కొండ, రామతీర్థం, శాలిహండంలోని చైత్యములు ఇటుకలతో నిర్మించబడ్డాయి. విహార సంఘారామములు. ప్రతి బౌద్ధ సంఘారామములో 5 విభాగాలు ఉంటాయి. 1 మహాచైత్యము, 2 స్తూప చైత్యం, 3 బుద్ధ చైత్యం, 4 విద్యామంటపములు, 5 విహారము. ఆంధ్రాలో 40 సంఘారామములు ఉండేయని హయాంగ్ సాంగ్ తెలియజేస్తాడు. శ్రీపర్వత అనగా నాగార్జున కొండలోని మహాసంఘారామమును 1500 గదులతో యజ్ఞశాస్త్రకర్ణి నిర్మించాడు. అమరావతి శిల్పం.
ఇందులో గాంధార మరియు సాంచి శైలి మిళితమైనాయి. సాంచి మరియు బర్హుత్ స్తూపములలో గ్రామీణ సంస్కృతి ప్రధానంగా కనబడగా, అమరావతి స్తూపంలో పట్టణ సంస్కృతి ప్రధానంగా కనిపిస్తుంది. ఖరీదైన పాలరాయి పలకలపైన చిత్రీకరణ జరిగింది. గాంధార మధుర శైలులు ఉండే అమరావతి అత్యంత అలంకరణమైన శైలి.